సిగ్నల్ కూడా లేదే చా యు ఆర్ ఎ పర్వర్టెడ్ మేనియాక్ మతస్థిమతలేని క్రియేటివిటీనిది నా జీవితాన్ని నాశనం చేసావు నా బరువు పోయింది ఇప్పుడు నన్ను టెర్రరిస్ట్ అంటున్నారు నన్ను చంపడానికి వెంటబడుతున్నారు నా పేరెంట్స్ కి తెలిస్తే హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతారు అంత నీ వల్లే నువ్వు చండాలమైన యాడ్ వేసుండకపోతే నేను హైదరాబాద్ వచ్చి ఉండేదాన్ని కాదు ఇందులో ఇరుక్కునేదాన్ని కాదు చూడండి మీరే కాదు మిమ్మల్ని సేవ్ చేసి నేను ఇరుక్కుపోయాను కదా నా సైడ్ నుంచి కూడా ఆలోచించండి ప్లీజ్ డోంట్ టచ్ మీ ఐ హేట్ యు ఏమవుతుందో ఏమో ఇదంతా నా కర్మ ఏమండి ఇప్పుడు ఆవేశం కాదు ఏం చేయాలో ఆలోచించాలి మనం చాలా పెద్ద ప్రాబ్లం లో ఇరుక్కున్నాం అసలు టెర్రస్ లో మీ వెనకాల ఎందుకు పడ్డారు ప్లీజ్ ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలంటే ఏం జరిగిందో కరెక్ట్ గా గుర్తు తెచ్చుకుని చెప్పండి నా ఫ్రెండ్ జరీనా స్కైలైన్ హోటల్ లో నాకు డివిడి ఇచ్చింది ఇంపార్టెంట్ పని మీద వెళ్తున్నాను తిరిగి వచ్చి కలెక్ట్ చేసుకుంటానని చెప్పింది ఆ తర్వాత మీ దగ్గరికి ఇద్దరం కలిసి రావాలనుకున్నాం ఐ గెస్ ఆ డివిడి మీ ఫ్రెండ్ ఇచ్చిందంటే దాంట్లో టెర్రస్లకి సంబంధించిన వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉండే ఉండొచ్చు ఒకసారి సిగ్నల్ ఉంటే జరి నాకు ఫోన్ చేస్తారా ఇదొకటి ఎక్కడ చచ్చిందో ఫోన్ తీసి చావదు అమ్మయ్యా దొరికాడు థ్యాంక్ గాడ్ మై బాస్ సార్ ఏంటి గౌతమ్ ఏం జరిగింది నీ కోసం ఆఫీస్ పోలీసులు వచ్చారు నువ్వేదో టెర్రరిస్ట్ అంటున్నారు నాకు అంత కన్ఫ్యూజన్ కింద ఉంది నాకు కన్ఫ్యూజన్ ఉంది సార్ నేను కామాక్షి అదే మీనాక్షి పెద్ద ప్రాబ్లం లో ఇరుక్కున్నాం మా దగ్గర ఒక డివిడి ఉంది దానికోసం టెర్రరిస్ట్ మమ్మల్ని చంపాలని చూస్తున్నారు జరిగిందంతా పోలీసులకు చెప్తే మమ్మల్ని నమ్మట్లేదు మీరు మాకు హెల్ప్ చేయాలి చెప్పు సార్ ఇప్పుడు మా ప్రాణాలకు సేఫ్టీ లేదు మీరు ప్రెస్ ని తీసుకుని పోలీస్ కమిషనర్ ఆఫీస్ కి వచ్చేసేయండి నువ్వేం కంగారు పడుకో ఎందుకంటే నువ్వు నిజమైన టెర్రరిస్ట్ కాదు కదా నిజమైన టెర్రరిస్ట్ కసపనే మా నోళ్ళు ఇంతవరకు ఏం చేయలేదు ఓకే థాంక్స్ అండి ఓకే ఎవ్రీథింగ్ విల్ బి ఓకే మిమ్మల్ని సేఫ్ గా వైజాగ్ పంపిస్తాను ఓకే సారీ నేను ఆపలేదు అదే ఆగింది లిఫ్ట్ ఇస్తున్నారు అనుకున్నాను ఓకే నడితే ఇస్తాను ఒకే సీట్ ఉంది ఇద్దరు అడ్జస్ట్ అవుతారా ఎలాగో లవర్సే కదా కూర్చోండి అదేంటి అలా అన్నారు ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉన్నారు పైగా ఒకళ్ళచే ఒకళ్ళు సంఖ్యలు ఇచ్చినట్టు గట్టిగా పట్టుకున్నారు త్వరగా కూర్చోండి లక్కీగా ఇంజిన్ స్టార్ట్ అయింది మళ్ళీ ఆగిపోతే స్టార్ట్ అవ్వదు ఎక్కడికి వెళ్ళాలి పోలీస్ కమిషనర్ ఆఫీస్ కండి ఓ అర్థమైంది ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకోవాలనుకున్నారు పేరెంట్స్ ఒప్పుకోలేదు పోలీస్ హెల్ప్ తీసుకోవాలనుకున్నారు అంతే కదా మళ్ళీ ఆగిందేంటి సార్ ఆగలేదు నేనే ఆపాను ఎలాగో ఒక అరగంట ఆగితే రేడియేటర్ హీట్ ఎక్కుతుంది వాటర్ పోయాలి అందుకని హ్యాండ్ బ్రేక్ పని చేయదు మీరు వెళ్ళి తీసుకొస్తారా షూర్ ఒక వాటర్ కి ఇద్దరు దేనికి ఓ సరే 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 ఐ కెన్ అండర్స్టాండ్ దట్ हम दोनों दो प्रेमी दुनिया छोड़ चले जीवन की हम सारी रस्में तोड़ चले ए बाबू कहाँ जल बोरे हम दोनों दो प्रेमी दुनिया छोड़ चले okay. जीवन की हम सारी रस्में तोड़ चले నిన్ను చూస్తే చాలా జలసిగా ఉందయ్యా ఒక్క నిమిషం కూడా అమ్మాయి నిన్ను వదిలిపెట్టి ఉండలేదంటే యు ఆర్ సో లక్కీ
కాస్త ముందు చూసి నడుపుతారా? లవ్ ఎట్ ఫస్ట్ సైట్? ముందు ఆ అమ్మాయిని మీరు ప్రేమించారా, ఆ అమ్మాయి మిమ్మల్ని ప్రేమించిందా? పురే నక్క చుక్క సచ్చరా. మళ్ళీ ఆపారేంటి? నేను ఆపలేదు, అదే ఆగింది. చెప్పానుగా నీళ్లు పోయాలి, అక్కడ రేడియేటర్ ప్రాబ్లం, ఇక్కడ హ్యాండ్ బ్రేక్ ప్రాబ్లం. తీసుకోండి. అదిగో మళ్ళీ ఇద్దరు తిరుగుతున్నారండి. సరే సరే సరే, అర్థమైంది. వాట్ ఎ రొమాంటిక్ పేర్. అరే ఎక్కడైనా అమ్మాయి చుట్టూ అబ్బాయి తిరగటం చూశాను గానీ అబ్బాయి చుట్టూ అమ్మాయి తిరగటం ఇదే చుట్టం. ఎంత లక్కీ ఫెలో అయ్యా నువ్వు. పెళ్లి కాక ముందే ఇలా ఉన్నారంటే పెళ్ళైన తర్వాత నా స్వామి రంగా. భగవంతుడు, నేను దిగిపోయాక ఏ ట్రక్కు లారీయో గుద్దాలి. వీడక్కడికక్కడే ముక్కలు ముక్కలే చావాలి దరిద్రుడు. చూడండి, వాడి చెత్త బాగులు మీరేం పట్టించుకోకండి, ముందు మన పని ఇంపార్టెంట్. వాటర్ పోయడానికి ఇంత టైం పట్టిందంటే. వేడి వేసుకున్న ఒక పూరి పోరని చూసినావా? అచ్చు అలాగే ఉన్నారు, వాటర్ పోస్తున్నారు. ఎక్కడా ఎక్కడా అయ్యిపోయా బాబు. తప్పదండి ప్లీజ్. సారీ ఐ కాంట్, కళ్ళు తిరుగుతున్నాయి, నోరెండిపోతుంది, ఆకలిగా ఉంది, ఇంక నా వల్ల కాదు. ఓ పని చేస్తారా, మిమ్మల్ని పైకి లేపుతాను, ఆ మామిడికాయ కోసుకుని తింటారా, కనీసం మీ ఆకలైనా తీరుతుంది. ఆకలితో చాలా చూస్తాను, కానీ నూనె టచ్ చేయడానికి వెళ్ళదు. సరే, మిమ్మల్ని టచ్ చేయకుండా మీ దాహం తీరే మార్గం చెప్తాను, చేస్తారా? కళ్ళా కాదు, మినరల్ వాటర్. నేను రాను. మీ గురించి కాదు, నా గురించి. మనసెందుకు చంపుకుంటారండి? కమాన్, ఏం అవదా? నాకేమైనా అయిందా? తాటి ముంజలు ఎప్పుడైనా తిన్నారా? అవి సాలిడ్, ఇది లిక్విడ్, అంతే. ఇంత తాగిందేంటి? ఏమైనా అయిందా? ఏం కాలేదు. జాగ్రత్త అండి. టచ్ చేద్దన్నానా? టచ్ చేద్దంటే చేస్తావేంట్రా? రానా? అవును బే, తినకెక్కేసింది. ఐఎమ్ హంగ్రీ, ఆకలిస్తుంది. నో ఛాన్స్. పైన మామిడికాయలు ఉన్నాయి, వాటిని కొయ్యాలంటే నేను ఎత్తుకోవాలి. టచ్ చేయొద్దన్నావు కదా, ముట్టుకోకుండా టచ్ చేయి. అర్థం కావట్లేదా? నేను చెప్తాను ఎలాగో. చేతులు పెట్టు. కదలకు. Oh.
టచ్ చేయకుండా కోయడం అంటే ఇదే. మెయిన్ రోడ్ ఇంకా చాలా దూరంలో ఉంది, కొంచెం ఫాస్ట్గా నడుస్తారా? ఆ చెప్పమ్మా. ఆ అనిల్ గారు నీతోటే ఉన్నాడా? లేడు, ఆ యాడ్ చేసింది నేనే అని ఫీల్ అయ్యి వైజాగ్ వెళ్ళిపోయాడు. పీడ విరగడైంది. ఆ యాడ్ చేసిన అబ్బాయి మీద కేసు గీసి ఏకే, అలాంటిది ఏం చేయమాక. అబ్బా మ్యాటర్ ఏంటో చెప్పమ్మా. ఆ అనిల్ గారికి ఆల్రెడీ పెళ్ళయిందట. పెళ్ళైన నెల రోజుల్లోనే భార్య పారిపోయిందట. అవునా? ఆ అమ్మాయి ఆల్బమ్ తీసుకొచ్చి చూపించిందే. థ్యాంక్ గాడ్. ఎంగేజ్మెంట్ రోజున ఎంత బిల్డప్ ఇచ్చారే, పరుగల ఫ్యామిలీ అని అదని ఇదని గొడద గుడ్ అని. అదే కదా అన్నట్టు మీనాక్షి, నాన్నగారు మన బంధువులు అనుకున్న ముహూర్తానికే పెళ్లి జరిపించాలని అనుకుంటున్నారు. అదే ముహూర్తానికి పెళ్ళా? అదిలా కుదురుతుందమ్మా. నువ్వు ఒప్పుకుంటే కుదురుతుందే. ఆ శ్రీనివాస్ గుర్తున్నాడా? అదేనే హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో మేనేజర్ గా పనిచేస్తున్నాడే. లాస్ట్ టైం పెళ్లి చూపుల్లో నిన్ను చూసి చాలా ఇష్టపడ్డాడు. నువ్వే అనవసరంగా ఏవో వంకలు పెట్టి వద్దన్నావు. ఏం చెప్పమంటావు? మీ ఇష్టం అమ్మా. సరే అయితే నువ్వు బయలుదేరి వెంటనే వైజాగ్ వచ్చే, మిగతా విషయాలు నేరుగా మాట్లాడుకుందాం. ఆ సరే ఉంటాను, పెట్టే. ఏంటండి మీ పెళ్లి క్యాన్సిల్ అయిందని ఇంట్లో వాళ్ళు అప్సెట్ అయ్యారా? సారీ అండి, నా వల్లే మీ పెళ్లి చెడిపోయింది. ఈ గొడవ నుంచి బయటపడ్డాక నేను పర్సనల్ గా వైజాగ్ కి మీతో వచ్చి అనిల్తో అదే మీ వుడ్బీతో నిజమంతా చెప్పి మీ పెళ్లి జరిపిస్తాను. ఈ పెళ్లి జరగదు, వదిలేస్తారా? అదేనండి నా టెన్షన్, మీ పెళ్లి నేను జరిపిస్తాను. తప్పు చేశాను కదండి, గివ్ మీ వన్ ఛాన్స్ ప్లీజ్. ఇవాళ మార్నింగ్ పోలీసులకు టెర్రరిస్టులకు మధ్య జరిగిన షూటౌట్ లో ఎస్ఐతో పాటు ముగ్గురు పోలీసులు అక్కడికక్కడే మరణించారు. పోలీసుల అదుపులో ఉన్న గౌతమ్ మరియు మోడల్ కామాక్షి అలియాస్ మీనాక్షి తప్పించుకుని పారిపోయారు. వీరికి టెర్రరిస్టులతో సంబంధాలున్నాయని పోలీసుల అనుమానం. వాళ్ళిద్దరి చేతులకి బేడీలున్నాయన్నమాట. వీళ్ళిద్దరిని పట్టించిన వారికి లేదా ఆచూకీ తెలిపిన వారికి 10 లక్షల రివార్డ్ ప్రభుత్వం ప్రకటించింది. వీళ్ళ ఆచూకీ తెలిస్తే ఈ కింది నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. 9 9 5 9 7 7 7 2 2 2 2 3 3 2 2 4 4 2 2 3 3 2 2 4 4 4 చేతికి దొరికిన 10 లక్షలు మిస్ చేసావు కదా. యు ఆర్ నాట్ కరెక్ట్ రాజాని, యు ఆర్ నాట్ కరెక్ట్, యు ఆర్ నాట్ కరెక్ట్. అమ్మయ్యా, నంబర్లు అనౌన్స్ చేసిన తర్వాత కరెంట్ పోయింది, లేకపోతే అవుట్ అయిపోయి ఉండేవాడిని. 9 9 5 9 7 7 7 7